ఇప్పుడు నా కమెంట్ నా ఇష్టం అనే రౌండ్ లోకి వచ్చేసాం కాబట్టి ఫోటోస్ ప్లే అవుతాయి. దానికి సంబంధించిన నన్ను ఇంప్రెస్ చేసే కమెంట్లు వస్తే మీకు ఏ చాక్లెట్ నేను వాడాను మీరు వాడండి. ఓకే ఫస్ట్ ఫోటో దేవుడా వచ్చే నిమిషం లేటర్ అమ్మాయి అయితే బాగుండు. ఎందుకంటే అమ్మాయి వస్తే చదివినండి గుర్తొస్తాయి కాబట్టి. అంటే ఎగ్జామ్ లో పాస్ అవడం పక్కన పెట్టి యూనివర్సిటీ లైన్ వేద్దామని డిసైడ్ అయ్యాను. నాకంటే బాగా నా ఇంకా ఎగ్జామ్ పారాయాలి. జాలి హృదయం చూసి రాసుకుందామని నువ్వు దండం పెట్టుకుంటే ఎనకోటి గురించి ప్రార్థన చేయడం ఏంటి? వాడు కూడా నేను చేస్తున్నా వాడు బారాయాలని. వాడు బారాస్తే చూసి బారాస్తా. రే ఎవడైనా ముందున్న వాడు చూస్తాడు. ముందు లేరుగా సార్. నీకు దిమాగ్ ఉంది రో దునియా మొత్తం చూస్తున్నాను. దేవుడా నేను పాస్ చేపిస్తే నేను ఫేస్బుక్ కి నేను ఫేమస్ చేపిస్తా. దేవుడా నేను పాస్ కాకపోయినా పర్వాలేదు నా ఫ్రెండ్స్ అయితే పాస్ కావద్దు. నువ్వు భారతీయ స్త్రీవి. దిస్ ఇస్ వాట్ కాల్డ్ ఎస్ ట్రూ ఫ్రెండ్షిప్. మన నాశనం అయిపోయినా పర్లేదు పక్కోడు మాత్రం బాగుపడదు. బ్రహ్మాండంగా చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నీ కాలు పట్టుకుంటా నన్ను లవ్ చేయవే తల్లి. నీ కాలు పట్టుకుంటా నన్ను లవ్ చేయవే తల్లి. నీ పాదం మీద పుట్టుమచ్చనే అక్కయ్యో. చెల్లెమ్మ పోయి అక్కయ్యకి వచ్చిందా? చెల్లమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పాదం మీద పుట్టుమచ్చనే అమ్మ, నీ పాదం మీద పుట్టి వచ్చినాయి వదిన, నీ పాదం మీద పుట్టుమచ్చినాయి మరదరా. పిక్కలు కట్టుకునే చూస్తున్నాడు. వీడి పిక్కలు మాత్రం కొంచెం గట్టివన్నా. అక్క ప్లీజ్ మీ చెల్లెలు నెంబర్ ఇస్తావా? అక్క మీ చెల్లెలు నెంబర్ ఇస్తావా? సిగ్గులేదు సిగ్గులేదు రా. నీకు మరి ఏమి నెంబర్ ఇప్పుడు జాయిన్ చేయాలా? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చంటి గాలి తీసేశాడంట, అతను గాలి కొడుతున్నాడు. చంటి గాలి తీసాడా? ఎలా తీస్తాం? హౌ హౌ అన్నది చంటినే అడగాలి, చంటికే తెలుస్తాయి అన్ని. ఒక బౌ తెలిసిన వాళ్ళ హౌ అడుగుతున్నాం. హౌ వాస్ ద హౌ హౌ టు ద హౌ 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 టు ద హౌ 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 యార పిక్క కుక్కలతో కరిగిస్తా నిన్ను. ఇంజనీరింగ్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాక గాలి కొడుతున్నాడు దానికి. అంటే ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళందరూ టైర్ గాలి కొట్టుకునే రకాలంట. ఏం పంచర్ తెలియక ఆ పని చేస్తున్నాడు. ఒక్కరే బయటకి నువ్వు చచ్చేవే. పాస్ అయిన ప్రతి ఓడు కొడతారు కన్ఫర్మ్ గాలిరా. పంప్ పని చేస్తుందా లేదా చెక్ చేస్తున్నాడు. పంప్ పని చేస్తుందా లేదా చెక్ చేస్తున్నాడు. ట్రైన్ కి పెట్టి ఆ ట్రైన్ పెట్టి ఫ్రెండా. ఆ నా ఫ్రెండ్ తెలిసిపోతా. పెళ్ళాం కొట్టే తిప్పలు తట్టుకోలేక ట్రైన్ గాలి కొడుతున్నాడు. నీ షో నీ ఇష్టం అయితే వాన్ గాలి వాన్ ఇష్టం. వాడి ఇష్టం అయితే నన్నెందుకు చూడ్డం? వాళ్ళ నాన్న ఏ పని చేసినా చరిత్రలో నిలిచిపోవాలని చెప్పాడని గాలి కొడుతున్నాడు. జిమ్ కి పోయి డబ్బులు లేక ట్రైన్ కి గాలి కొడుతూ జిమ్ బాడీ పెంచుకుంటున్నాడు. కానీ ఇంత మంది చెప్పారా, వాడు చెప్పినట్టు ఒక్కడు చెప్పలేకపోతున్నాడు. కండలు పెంచలేక జిమ్ కి పోలేక కండలు పెంచుకుంటా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. క్లాస్ నేదానికన్నా కళ్ళకు వచ్చే అమ్మాయి బెటర్. మీ లెక్చరర్ చూస్తుంటారా, నువ్వు వెళ్ళిన తర్వాత నీకుంది.
అమ్మ బారితే నిద్రొస్తుందో తెలియదు కానీ టీచర్ చెప్తుంటే నిద్రొచ్చేస్తుంది. ఈరోజు శివరాత్రి అట్టుకుంటా, అందుకే రాత్రి జాగారం చేయాలని పొద్దున పడుకున్నారు. నువ్వు చెప్పింది ఎక్కినా ఎక్కకపోయినా నీ జాగలి తీస్తా. టీచర్ ని మేకప్ తో చూడలేక పడిపోయా. టీచర్ ని మేకప్ తో చూడలేక పడిపోయారంట. వీళ్ళేమో మేకప్ వేసుకొచ్చేయచ్చు. టీచర్ కూడా ఆడపిల్లేగా ఏ మేకప్ వేసుకోకూడదా? ఫుల్ మీకు క్లాస్ లో వాళ్ళిద్దరికే పెళ్ళయింది. పూర్తిగా చెప్పు, వాళ్ళిద్దరికి పెళ్ళయిందా? వాళ్ళిద్దరికి విడివిడిగా పెళ్ళయిందా? వాళ్ళిద్దరికి విడివిడిగా పెళ్ళయింది. ఎవరితోటి? అమ్మాయితోని. అమ్మాయితోని. క్లాస్ లో వాళ్ళిద్దరికి పెళ్ళయింది, అందుకని పొద్దున పడుకున్నారు. ఎందుకు పడుతున్నారు? నా కొమ్ములున్నా నీ కొమ్ములు, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఈ ఆడాళ్ళు మారరు, చివరికి అందాన్ని బర్రెలతో గొర్రెలతో కూడా పోల్చుకుంటున్నారు. ప్లీజ్ నాకు ఒక ఇంగ్లీష్ కిస్ ఇస్తావా? బర్రెను కూడా ఇంగ్లీష్ కిస్ అడుగుతావు రా? నువ్వు ఏ ఊళ్ళో అది? వాళ్ళ ఆయన హనీమూన్ తీసుకెళ్తా అని చెప్పి మధ్యలో వదిలేస్తుంటాడు, అందుకని పొజిటివ్ బయటకు వస్తుంది. నాకు ఆర్పినిచ్చి పెళ్లి చేయకపోతే దూకి చచ్చిపోతా. రోడ్డు పక్కన శారీలు ఆఫర్ పెట్టారు 1+3 అని, అందుకు దూకుతుంది. అవునా? మీరు అందరూ దూకుతారా? కానీ అదేదో కొంచెం కనెక్ట్ అయ్యేటట్టున్నారా? నువ్వు ఇంట్లో మేకప్ కిట్ మర్చిపోయింది అనుకుంటా, తెచ్చుకోవడానికి పరిగెత్తుంది. ఈ పిల్ల అయితే పక్కా దేశ దిద్దుంది. అమ్మా, వేర్ ఇస్ మై మేకప్ బ్యాగ్? చెంటి బస్ ఎక్కుతున్నాడంట, పారిపోతుంది పాపం. ఓకే, ఇప్పుడు లాస్ట్ కమెంట్ ఎవరు చెప్తారంటే నువ్వు చెప్పరా సీఎం. పైకి రా. అది అమ్మాయిని చూసి పాడాల్సిన పాట, చెంటిని కాదు. అమ్మాయి తీరు ఉంటది, చెంటనతో ఉండంతున్నాడు. అలా అని చెంటిని పెళ్లి చేసుకుంటావా? ఎవరిదా శరత్ గొంతు? లేదు, తప్పు లేదు. ఏం డిగ్రీయా? కాదు, ఇంటర్. అక్కడ కొట్టింది ఎఫెక్ట్. ఇప్పుడు ఇగో మీ అందరికి ఓ అద్భుతమైన కళాకారుని పరిచయం చేయబోతున్నాను. ఐశ్వర్య, కాన్సన్ట్రేట్ చేయి. మావాడు మంచి డైలాగులు చెప్తాడు, తెలుసా మీకు? ఏదైనా డైలాగ్ చెప్పరా? మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పు. చూడు, చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఎందుకు అంత ఘోరంగా ఉంటుందా? తెలిసిపోయిందా? ఏదైనా డైలాగ్ చెప్తే ఎలా చెప్పాలంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది డైలాగ్ చెప్పేటప్పుడు. ఇప్పుడు ధైర్యంగా డైలాగ్ చెప్పు. నీకు మెంటల్ లెక్కాలేమో, నాకు 24 hours ఆన్ లోనే ఉంటుంది. కాదురా, మీ డైలాగ్ చెప్పి నన్ను చూస్తాడండి భయపెట్టడానికి. నీకు మెంటల్ ఎక్కాలేమో, నాకు 24 hours ఆన్ లో ఉంటుంది. డైలాగ్ చెప్తే వీళ్ళందరూ అరవాలరా. అలాంటిది ఒక ఫుల్ లెంత్ పెద్ద డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పు. ఫ్లూట్ జింకం ముందు సింహం ముందు కాదు. ఎవరి పేరు చెప్తే సీతంలో సీఎం సీఎం అని అంటారు, ఎవరి పేరు చెప్తే సీనియర్లు వాటే జూనియర్ జూనియర్ అంటారు, ఎవరి పేరు చెప్తే చెంటి అన్న కళ్ళు ఆనందం పొంగి పొర్లుతుందో, ఎవరి పేరు చెప్తే అమ్మాయిల గుండెలు అబ్బా అబ్బాయి, వాడేనా సీఎం? వెరీ గుడ్ రా, సూపర్ పర్ఫార్మెన్స్. వీడికి గట్టిగా చప్పట్లు కొట్టండి రా. Rocking.
టాపిక్ ఏంటి అంటే మనం మనుషులుగా పుట్టడం మన విధి, కానీ మనం చేసే పనులు హతవిధి. ఎలా ఉంటుంది తెలుసా? గర్ల్ ఫ్రెండ్స్ గెలవడానికి అర్ధరాత్రి గోడ దూకి వెళ్ళామనుకో, అది విధి. ఎదురుకుండా వాళ్ళన్న వచ్చి వాళ్ళన్న ఆట అయిపోయింది తెలిసింది అనుకో, దాయిలు ఇంట్లోకి వెళ్దాం అన్నాడు అనుకో, అప్పుడు హతవిధి. నువ్వు డైరెక్షన్ చేసిన సినిమా అట్రఫ్లాప్ అయింది అనుకో, అది విధి. ఎందుకంటే మన మీద మనకి చాలా గట్టి నమ్మకం, మనం తీసి అదిరిపోయే షాట్లు ఉంటాయని. కానీ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా నువ్వే అయ్యావనుకో, అది హతవిధి. నీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పాడు అనుకోరా, అది విధి. అయినా సరే నీ భార్య నెలదప్పింది అనుకోరా, అంబులెన్స్ కి యాక్సిడెంట్ అయింది అనుకో, అది విధి. అది ఇంకో అంబులెన్స్ గుద్దుకుని యాక్సిడెంట్ అయింది అనుకో, అది హతవిధి. బోట్ ఉంటుందిరా మనం నీళ్ళలో వెళ్తూ ఉంటుంది కాబట్టి దానికి బొక్క పడింది అనుకో, నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తాయి, అది విధి. వాడు దరిద్రం అని రాసింది, పోనీ ఆ నీళ్ళన్నీ తీసి పారిపోసేద్దామని ఇంకో బొక్క పెట్టాడు అనుకో. పెళ్లిలో పెళ్లి కూతురు లేచిపోయింది అనుకో, విధి. చూడు అమ్మాయిలకి ఎంత ఎంత ఇంట్రెస్ట్. అదే పెళ్లి కూతురు అమ్మ లేచిపోతే, నీ కొడుకు కిడ్నాప్ అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి నాకు 1,00,000 రూపాయలు కావాలి అని అడిగారు అనుకో, నువ్వు ఇచ్చావు అనుకో, అది విధి. ఎందుకంటే కొడుకు కోసం ఇవ్వాలి తప్పదు. కానీ ఇచ్చిన తర్వాత నీకు గుర్తుకొచ్చి నీ అమ్మ నాకు అసలు కొడుకే లేడు కదా, నేను ఎందుకు ఇచ్చానండి, అది హతవిధి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వారికి ఎక్కడో, నేను ఈ షోకి యాంకర్ అవ్వడం విధి, కానీ నాకు దరిద్రుడు నాతో ఉంటాడు. సో మొత్తానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నా బామ్మర్దిని పిలిచేద్దాం. రక్తపు మార్కలా? లేదు బావా, లిప్స్టిక్ మార్కులు. లిప్స్టిక్? నేను ఏమన్నా ఆపిల్ అనుకుంటున్నారా బావా? ఇల్లు ఎందుకు అలా కొరికేస్తారంటే, అసలు నేను అందంగా పుట్టడం నా తప్ప చెప్పు బావా, నువ్వే చెప్పు. నేను అందంగా పుట్టడం తప్ప దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందం ఇచ్చావు? ఎవరితో చెప్పుకోవాలయ్యా? నీతో తప్పించి అందంగా అందం లేదని ఊరుకో బావా, నువ్వు ఫీల్ కాకు. కాదురా, నీకు అసలు నీ ఫేస్ కి ప్రేమ అవసరమా రా? ఇందాక ఎవరు దేవుడితో మాట్లాడుతున్నా, ఇది పైన లైట్ మ్యాన్ ఉంటాడు ఆయన. లేదు గాడ్, యు డోంట్ నో. ముందు లవ్ చేయాలంటే ఎదగాలరా, ఆ సంగతి తెలుసా నీకు? లవ్ చేయాలంటే ఎదగాలి, వంగాలి, ఇదంతా తొక్కల మాట డిస్కషన్ ఉండకూడదు బావా. థర్మామీటర్ అంత హైట్ లేవు, నీకెందుకు మ్యాటర్ అని అడుగుతున్నా. థర్మామీటర్ నే ఇష్టపడతారు బావా ఆడవాళ్ళు, ఎందుకంటే వేడి కొలిచేది అదే. నువ్వు ఇంకా తెలుసుకోవాలి బావా, ఎక్కడున్నా చాలా ఎదగాలి బావా. అవును, అంటే నీకు అమ్మాయి ఈజీగా పడతారని నీ నమ్మకం. అంటే నీకు దమ్ముంటే ఇవన్నీ నిజమే అయితే ఒక్క అమ్మాయిని పడేరు ఇక్కడ. నువ్వు సెలెక్ట్ చేస్తావా, నన్ను సెలెక్ట్ చేసుకోమంటావా? మా పాప మాకెందుకండి, మీరు సెలెక్ట్ చేయండి. ఓకే. మాట్లాడచ్చు కదండి. మాట్లాడుతున్న కదండి. వినిపించట్లేదు మీరు మాట్లాడాలి. ఎలా అండి? మీ పేరేంటది? మానస అండి. మానస అంటే ఎమ్ము, నరేష్ అంటే ఎన్ను,
అక్షరాలు కలవడానికి 15 ఏళ్ళు పట్టిందా? నిన్ను చూస్తే నాకు ఒక కవిత చెప్పాలనిపిస్తుంది. చిరునవ్వుల వరం ఇస్తావా? చిటినున్న లేచొస్తా. మర జన్మకి వరం ఇస్తావా? ఈ జన్మకి కరుణిస్తావా? మరుక్షణం మరణిస్తా నీకోసం. కాదురా, నువ్వు అమ్మాయిని పడేస్తా పడేస్తా అంటే ఏంటో అనుకున్నావు, కానీ స్టేజ్ మీద పిలిచి పడేస్తావు అనుకోలేదు. ఇప్పటికీ నా మనసులో నువ్వే ఉన్నావు. నువ్వు అమ్మాయికి పువ్వు ఇస్తే ఎలా ఉంది తెలుసా? స్టేజ్ మీద చీఫ్ గెస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తారు చూడు పువ్వు. కొవ్వు కష్టపడుతున్నావు నాకు తెలుసు. దీని గురాపును పట్టుకుని చామంతి అన్నప్పుడే అర్థమైంది. నీ బొందరా, నేను అందుకే చెప్పా అమ్మాయిని దగ్గర నుంచి చూడకరా అని. పక్కన అమ్మాయి కూడా బాగుంది బావా. చాలు 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 పేరు తెలుసుకో. పేరేంటి? స్ఫూర్తి. స్ఫూర్తి, అందరికి నువ్వే స్ఫూర్తి. ఇక్కడ ఉన్నాను. విధి హతవిధి గురించి మీకేం తెలుసు? క్రికెట్ ఆడుతూ కాలు విరగొట్టుకోవడం విధానా? ఇంకోసారి క్రికెట్ ఆడతావు అని చెప్పి మా అమ్మ రెండో కాలు కూడా విరగొట్టి ఇంట్లో వంట పెట్టడం హతవిధానా? ఆ పువ్వు ఎందుకు ఏదో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని శ్రీ ఇంటర్ లో ఫెయిల్ కావడం విధి, ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ అవడం హతవిధి. నువ్వు ఫస్ట్ వచ్చుంటావు నాకు తెలుసు. అదే అబ్బాయిలైతే అక్కడికి నేనే వేస్తా. నాకు వచ్చిన లవ్ లెటర్ మా నాన్న చదవడం విధి, అదే లెటర్ మా నాన్నకు వచ్చింది అనుకొని రిప్లై ఇవ్వడం హతవిధి. అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చినప్పుడు టాయిలెట్ దొరకకపోవడం విధి, టాయిలెట్ దొరికినప్పుడు గర్ల్స్ టాయిలెట్ అని తెలుసుకోవడం హతవిధి. బా ఏం చెప్పేవరా? లక్ష రూపాయలు లాటరీ తలగడం విధి అని, అదే ఆనందంలో పార్టీ ఇస్తే 200,000 బిల్ అవ్వడం హతవిధి. లెక్చరర్ పాఠాలు చెప్పేటప్పుడు నిద్ర రావడం విధి, కానీ ఆ కలలో కూడా లెక్చరరే వచ్చి పాఠాలు చెప్పడం హతవిధి. నువ్వు బాధపడకు. బ్యాంకాక్ ఫ్రీ ట్రిప్ రావడం విధి భయ, అదే పక్క పిల్లంతో వెళ్ళడం హతవిధి. నేను మేకప్ లేకుండా ఫంక్షన్ కి వెళ్ళడం విధి, అదే ఫంక్షన్ కి నా బాయ్ ఫ్రెండ్ రావడం హతవిధి. ఒక మగారి జీవితాన్ని కాపాడింది ఇచ్చేయ్. నాకు పిల్లలు పుట్టడం విధి, కానీ ఆ పోలికలు నావి ఉండకపోవడం హతవిధి. పిల్లైనా 20 ఏళ్ళ కొడుకు పుట్టడం విధి, అదే టైంలో నాకు తమ్ముడు పుట్టడం హతవిధి. ఇది మామూలుది కాదురా. పప్పాయ్ స్టిల్ ఇన్ రేస్. నా గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ ఇవ్వడం విధి, అదే గిఫ్ట్ నా ఫ్రెండ్ తో చూడడం హతవిధి. అలా ఇచ్చావు కాబట్టి పూరికలు దాని వేరే వాడు వచ్చి ఎట్లా నువ్వే? మా నాన్న నాకు బైక్ ఇప్పించడం విధి, అదే బైక్ తీసుకెళ్ళి మా నాన్న గుద్దడం హతవిధి.